వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరొక నక్షత్రమునకు భేదము కలదు గదా. శాస్త్రాన్ని టచ్ చేస్తూ శాస్త్రాన్ని వివరిస్తూ సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మనం ఒకసారి బయటికి వెళ్ళి ఆకాశం వైపు చూస్తే కోటాను కోట్ల నక్షత్రాలు ఉంటాయి. అబ్రహాంతో అంటాడు, బయటికి వెళ్ళి ఒకసారి నీకు సాధ్యమైతే లెక్కించు నక్షత్రాలని. సాధ్యమైతే లెక్కించు అన్నప్పుడు ఒకవేళ ఉదాహరణకు ఒక ఉదాహరణ తీసుకున్నావు అనుకోండి, గుప్పుడు ఇసుక తీసుకొచ్చి ఇసుకరే నువ్వు ఎన్ని ఉన్నారా అన్నావు అనుకోండి, నువ్వు లెక్కించి చెప్పగలవా? నువ్వు లెక్కించి చెప్పగలవా? చెప్పలేవు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలను కూడా మానవుడు లెక్కించలేడు. అన్ని నక్షత్రాలు ఉన్నాయి, అన్ని నక్షత్రాలు ఉన్నాయి. విశేషం ఏంటంటే ఒక నక్షత్రమునకు మరొక నక్షత్రమునకు భేదము కలదు అన్నాడండి. సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే మన ఫింగర్ ప్రింట్స్ చాలండి. ఫింగర్ ప్రింట్స్ మీకు తెలుసా? ఫింగర్ ప్రింట్స్ కోసం ప్రపంచంలో ఇప్పుడు 800 కోట్ల మంది జనాభా ఉన్నారు. 800 కోట్ల మంది జనాభాల్లో ఒకరి ఫింగర్ ప్రింట్స్ మరొకరికి మ్యాచ్ అవ్వదు. విశేషం, ఒకరి ఫింగర్ ప్రింట్ మరొక ఫింగర్ ప్రింట్కి మ్యాచ్ అవ్వదు. ఏంటండి ఆయన గొప్పతనం? చూడండి, మనం సెల్ ఫోన్లోని లాక్ వేసుకోవడానికి ఫింగర్ ప్రింట్స్ పెడతాం. ఫస్ట్ స్టార్టింగ్ ఫింగర్ ప్రింట్స్ పెడతాం. ఫింగర్ ప్రింట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ అది లాక్ ఓపెన్ చేయాలి అంటే ఏ మనిషి అయితే ఫింగర్ ప్రింట్ పెట్టాడో ఆ మనిషే వెళ్ళి మళ్ళీ ఫింగర్ ప్రింట్ పెడితేనే ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు. మా అమ్మేనండి ఫింగర్ ప్రింట్ పెడతాదండి, మా నాన్ననండి ఫింగర్ ప్రింట్ పెడతాడండి, మా తాతనండి ఫింగర్ ప్రింట్ పెడతాదండి, నన్ను కట్టుకున్న నా భార్యనండి ఫింగర్ ప్రింట్ పెడతాదండి, ఓపెన్ అవ్వదు. నీ భార్య ఫింగర్ ప్రింట్ వేరు, నీ ఫింగర్ ప్రింట్ వేరు, నీ తాత ఫింగర్ ప్రింట్ వేరు. ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కరి ఫింగర్ ప్రింట్స్ ఒకేలాగా ఉండవు. అదే దేవుని యొక్క గొప్పతనం. అలాగే సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. సూర్యుని యొక్క మహిమ వేరట, చంద్రుని మహిమ వేరట, నక్షత్రాల మహిమ వేరట. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరొక నక్షత్రకం భేదం ఉందట. ఎంత అద్భుతం అండి, ఎంత అభోగమో చూడండి. అసలు యాక్చువల్లీ ఇప్పుడు ఆ చందమామ కోసం తెలుసుకోవాలంటే ఆ చందమామను సృజించిన దేవుడే చెప్పాలి. శాస్త్రవేత్తలు వెళ్ళారు, ఆ శాస్త్రవేత్తలు ఆ దక్షిణ దిశలో అడుగుపెట్టారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. ఓన్లీ ఫర్ 14 డేస్, ఓన్లీ 14 రోజుల్లో వాళ్ళ మళ్ళీ ఆ ప్రయోగాన్ని సక్సెస్ చేసుకుని మళ్ళీ భూమి మీదకి వచ్చేది ఆ యొక్క రాకెట్. అలా రాయపక్షాన ఏమైపోతుందో తెలియదని మళ్ళీ డౌట్ వ్యక్తపరుస్తున్నారు. చంద్రుడికి ఒక పగలు అంటే 14 రోజులు, ఒక పగలు అంటే 14 రోజులు, ఒక రాత్రి అంటే 14 రోజులు. భూమి కాలమాన ప్రకారంగా 28 రోజులు గడుస్తే అక్కడ ఒక రోజు చందమామ మీద. ఇప్పుడు 14 రోజుల్లో ఆ యొక్క పని పూర్తి చేసుకుని బయటకు వచ్చేయండి. ఇప్పుడు సృజించిన వాడిని అడిగితే దాని గురించి సంపూర్ణ వివరణ చెప్తాడు దేవుడు. దాన్ని ఎవరు సృజించారో, దాన్ని ఎవరు నిర్మాణం చేశారో, ఆ నిర్మాణం చేసిన దేవుడు పర్మిషన్ ఇవ్వబట్టే వాళ్ళు వెళ్ళగలిగారు. చూద్దాం బైబిల్లో యోబు గ్రంథము. యోబు గ్రంథము చూడండి ఒకసారి. యోబు గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 37:7 37:7 యోబు గారి గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. చూడండి, మనుషులందరూ శాస్త్రవేత్తలేనా? మనుషులందరూనా శాస్త్రవేత్తలు ఒక్కలేనా? సృష్టి మీద పరిశోధన, సృష్టి మీద పరిశోధన, ప్రకృతి మీద పరిశోధన కేవలం శాస్త్రవేత్తలు మాత్రమే చేయాలా, మనుషులందరూ చేయాలా? ఎందుకు చేయాలి? ఎందుకు అబ్జర్వేషన్ చేయాలి? ఎందుకు అబ్జర్వేషన్ చేయాలి అంటే
సృష్టి కర్తను చేరుకోవడానికి సృష్టిని పరిశీలిస్తే సృష్టి కర్తను గూర్చి సృష్టి చెప్తది. సూర్యుని అడిగితే సృష్టి చెప్తది దేవుని కోసం, చంద్రుడిని అడిగితే సృష్టి దేవుని కోసం చెప్తది, నక్షత్రాలను అడిగితే దేవుని కోసం చెప్తుంది, ఆకాశాన్ని అడిగితే దేవుని గురించి చెప్తుంది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అని ఉంది. చూడండి, మనుషులందరూ ఆయన సృష్టి కార్యములు తెలుసుకొనవలనని, అంటే విత్ ఇన్ పర్మిషన్. ఒక శాస్త్రవేత్తలకే కాదు, ఒక శాస్త్రవేత్తలకే కాదు, అందరికీ పర్మిషన్ ఇచ్చాడు దేవుడు. అర్థమవుతుందా? పరిశోధన దృక్పథంతో పరిశీలనాత్మకంగా సృష్టిని పరిశీలించేటువంటి మనస్తత్వం మనకు ఉండాలన్నాడు. అందుకని ఖాళీగా ఉన్నప్పుడు సీమల దగ్గరికి వెళ్తాం, సీమల దగ్గరికి వెళ్ళి ఆ సీమలు సన్నంగా వెళ్తాను అనుకుని ఇలా గడ్డి ఆడతాను, ఇలా చెయ్యాలి, అది లైన్ వదులుతాయి. దాంట్లో ఉన్న క్రమం ఏంటి? చూసారా, మనుషులందరూ ఆయన సృష్టి కార్యములు తెలుసుకున్నట్లు ప్రతి వాని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఆయన ముద్ర వేసి ఉన్నాడు. చూసారా ఎంత చక్కగా రాశాడు. ఆయన పర్మిషన్ ఇచ్చాడు కనుక, ఒరే నాన్న చంద్రుడి మీదకి వెళ్ళు, వెళ్ళిన తర్వాత ఆ చంద్రుడి మీద ఉన్నటువంటి వాతావరణాన్ని తెలుసుకో, తెలుసుకున్న తర్వాత ఆ చంద్రుడు నిర్మాణం చేసిన నా దగ్గరికి చేరుకో. సరే ఎంత చక్కగా వివరించాడు. అక్కడికి ఎందుకు పంపించాడు? తెలుసుకో, ప్రాబ్లం లేదు, తెలుసుకో. కానీ ఆ జ్ఞానం ఎక్కడి వరకు రావాలి అంటే నన్ను చేరుకోవాలి, నేనెవరో తెలుసుకోవాలి. నా కన్న తండ్రి ఇంత గొప్పవాడా, ఇంత గొప్ప సృష్టిని చేశాడా అని తెలుసుకోవడానికే ఈ జ్ఞానం వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. ప్రతి వాని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. మరి మంచి మాట చూడండి, అదే యోబు గ్రంథం 38వ అధ్యాయము 34వ వచనం, 38 34 అద్భుతమైన మాట. మేఘములకు నువ్వు ఆజ్ఞ ఇయ్యగా చెప్పినట్లు రప్పించగలవా? అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడు ఎవరో, అంతరింద్రియములు అంటే తెలుసు కదండి, ఏంటి అంతరింద్రియములు? మానవ శరీరము లోపల హృదయం అనే ఒక హృదయం ఉంటే ఆ హృదయములో జ్ఞానముంచిన వాడు ఎవరో, ఎవరో ఏమండి? చిన్న చిన్న విషయాలు అనుకుంటున్నారు కానివ్వండి, శాస్త్రవేత్తలు చాలా తిప్పలు పడతారండి, దాని మీద చాలా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారండి. కరెంట్ ఎలా తయారు చేస్తారో తెలుసా? పవర్ ఎలా తయారు చేస్తారో తెలుసా? కరెంటుని ఏ విధంగా తయారు చేస్తారంటే నీటిలో కరెంటుని తయారు చేస్తారు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అంటారదండి. నీటిలో కరెంట్ ఉన్నదనేసి కనిపెట్టాలంటే ఎంత కష్టం అండి చెప్పండి, ఎంత జ్ఞానం ఉండాలండి? చాలా జ్ఞానం ఉండాలి కదా. ఇప్పుడు చందమామ మీదకి వెళ్ళి చందమామ మీద ఉన్నటువంటి ఆ యొక్క ఫోటోలన్నీ తీసి బెంగళూరులో ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్ పంపించాలంటే దేవుడు సృష్టిని చేస్తే ఆ సృష్టిని పరిశీలించడానికి
జ్ఞానం అనుగ్రహించింది మళ్ళా దేవుడే. ఆ అంతరింద్రియములలో జ్ఞానం ఉంచిన వాడు ఎవరో, హృదయమునకు తెలివిచ్చిన వాడు ఎవరో. ఇప్పుడు వెళ్దాం చందమామను సృజించిన ఆ దేవుని గూర్చి తెలుసుకోవడానికి. మరలా ఒకసారి బైబుల్ తొంగి చూద్దాం. కీర్తన గ్రంథం, కీర్తన గ్రంథం 74:16, కీర్తన గ్రంథము 74:16 చూడండి ఒకసారి. 74:16, పగలు నీదే, రాత్రి నీదే, సూర్య చంద్రులను నీవే నిర్మించితివి, సృజించితివి. ఏమంట బైబిల్లో? సూర్య చంద్రులను నీవే సృజించితివి దేవా అంటున్నాడండి భక్తుడు. మనకి ఏం తెలుసో తెలుసా? ఎప్పుడైనా చందమామ వచ్చిందనుకోండి, సపోజ్ ఉదాహరణకి, అప్పుడు ప్రభువుకి ఎలా స్తోత్రం పలుకుతూ చందమామ రావే, జాబిల్లి రావే, కొండక్కి రావే, కోటు పువ్వులు తేవే, ఈ పనికి మనోడికి ఇవ్వే. ఎంత దరిద్రమైన పాటలు పడతారంటే రాబోయి చందమామ. భక్తుడేమంటున్నాడు, భక్తుడు ఏమని పిలుస్తున్నాడు? సూర్య చంద్రులను నీవే నిర్మించితివి, సృజించితివి, నీవే సృజించితివి, నీవే సృజించితివి. సూర్యుని సృజించింది నీవే, చంద్రుని సృజించింది నీవే. ఆ దేవుడు సృజించినటువంటి చందమామ మీదకి వెళ్ళి ఈరోజు నేను గొప్పవాడిని అంటున్నాడు. కానీ నిర్మించిన ఆ దేవుడు ఎంత గొప్పవాడు, సృజించిన ఆ దేవుడు ఎంత గొప్పవాడు అని ఎంత ఉత్తముడో ఒకసారి ఆలోచించండి. ఒకసారి సూర్య చంద్రులను నీవే నిర్మించితివి, ఎందుకు సృజించితివి ప్రభా, ఎందుకు చంద్రుడు అవసరం ప్రభా, ఎందుకు చంద్రుడి వల్ల మాకు ప్రయోజనం ఏంటి ప్రభా అంటావా అంటావా అంటే ఒక్క మాట చెప్తున్నాడు చూడండి. కీర్తన గ్రంథము 104:19, కీర్తన గ్రంథము 104:19 చేయండి ఒకసారి. 104:19 ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను. చంద్రుడు ఎందుకంటమ్మా, చంద్రుడు ఎందుకంటమ్మా చెప్పాలే. పాటలు పాడుకోవడానిక, రాబోయి చందమామని పాటలు పాడుకోవడానిక, లేదా పిల్లోడికి అన్నం తినిపించేటప్పుడు రామ రామ రామని బతులు అడుగుడానిక కాదు కదా. చంద్రుణ్ణి ఎందుకు నియమించాడు? చంద్రుణ్ణి నియమించటంలో ఆయన ఉద్దేశం ఏంటి? ఋతువులను తెలుపుటకై, ఋతువులను తెలుపుటకై ఆయనను చంద్రుణ్ణి నియమించెను. అంటే ఋతువులను తెలిపేది చంద్రుడు. చూశారా, అర్థమవుతుందా? మరో మాట చూద్దాం. ఎహెజ్కేల్ గ్రంథం 34:26, ఎహెజ్కేల్ గ్రంథం 34:26 చూడండి ఏమనుంది అక్కడ. 34:26, ఎహెజ్కేల్ గ్రంథము 34:26 ఉండండి చూడండి సందర్భం. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించుదును. దీవెనకరమైన వర్షము కురిపించేదును. చంద్రుడు ఋతువులను తెలియపరుస్తే ఆ ఋతువుల ప్రకారముగా వర్షము కురిపించువాడు సృష్టికర్త అయిన దేవుడు. ఏమన్నాడు? ఋతువుల ప్రకారంగా వర్షం కురిపిస్తాను అంటున్నాడు. వర్షాకాలంలో వర్షాలు రావాలి, ఎండాకాలంలో ఎండలు రావాలి, శీతాకాలంలో శీతలంగా ఉండాలి, చలిగా ఉండాలి. వాతావరణంలో మార్పులు వచ్చేసినవి, వాతావరణంలో మార్పులు సంభవించినవి. కారణం ఏంటో తెలుసా? ఇక్కడ చెబుతున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఇక్కడ చెబుతున్నటువంటి సందర్భం ఏంటో తెలుసా? దేవుని మాట విని దేవుని కొరకు యథార్థంగా జీవించిన వారి కోసం
దేవుని కోసం ఉన్నతంగా బ్రతికిన వారి కోసం దేవుడు తెలియపరుస్తున్న సందర్భం ఇది. దేవుడు తెలియపరుస్తున్న సందర్భం, మీకు వర్షాకాలంలో వర్షాలే కురవాలి అంటే, ఋతువుల ప్రకారముగా వర్షాలు రావాలి అంటే, మీరు నా మాట జాగ్రత్తగా విని వాటిని అనుసరించినట్లయితే ఖచ్చితంగా వర్షాలు వస్తాయని చెప్పాడండి. ఖచ్చితంగా వర్షాలు వస్తాయి. చూశారా ఏమండి, ఖచ్చితంగా వర్షాలు వస్తాయి. వర్షాలు ఎందుకండి అంటారా? ఎండ వచ్చినా పర్వాలేదంట, వర్షం వస్తేనట చిరాకట. ఏట ఒడియలు ఆరబెట్టుకుందంట, బట్టలు ఆరబెట్టుకుందంట ఈ మహాతల్లి, అందుకు వర్షం పడకూడదట. ఒరే వర్షం పడకపోతే కడుపు మాడి చత్తావు. సమయానికి వర్షం రాకపోతే, సమయానికి వర్షపాతం కరెక్ట్గా నమోదు కాకపోతే నువ్వు కడుపు మాడి చస్తావు. కనుక ఋతువుల ప్రకారం వర్షమును కురిపించదు నువ్వు అన్నాడు. చాలామంది అంటున్నారు ఇదేటండి ఎండాకాలంలో వర్షాలు ఏంటండి అంటున్నారు. దానికి కారణం ఎవరో, దానికి కారణం ఎవరో ఒకసారి ఆలోచించండి. ఆ చందమామను పెట్టింది, ఆ చంద్రుడి మీదకి వెళ్ళింది, ఆ చంద్రుడి మీదకి వెళ్ళడానికి మూల కారణమైనది ఎందుకనుకుంటున్నారు? ఈరోజు సునామీలు వస్తున్నాయి, ఈరోజు భూకంపాలు వస్తున్నాయి, ఈరోజు వరదలు వస్తున్నాయి, ఎన్నో వస్తున్నాయి, ఎన్నో విపత్తులు వస్తున్నాయి. ఈ విపత్తులన్నీ కూడా జాగ్రత్తగా మోటివేట్ చేయడానికి, చాలా జాగ్రత్తగా మోటివేట్ చేయడానికి అక్కడికి శాటిలైట్ పంపించారు. ఈరోజు చూడండి, ఇంతకుముందు అయితే పురాతన కాలంలో వర్షం ఎప్పుడు వస్తుందని ఆకాశం వైపు చూసేవారు, కానీ ఇప్పుడు వర్షం ఎప్పుడు వస్తుందని ఆకాశం వైపు చూడలేదు, కింద చూస్తున్నారు సెల్ ఫోన్ కదా, సెల్ ఫోన్ చూస్తున్నారు. ఎండ శాతం ఎక్కడుందో సెల్ ఫోన్ చూస్తున్నారు, వర్షపు శాతం ఎంతకడుందో సెల్ ఫోన్ చూస్తున్నారు, ఏ సమయంలో వరదలు వస్తుందో సెల్ ఫోన్ చూస్తున్నారు. కారణం ఏంటి? శాటిలైట్, శాటిలైట్ కారణం అదే. ఇప్పుడు ఇండియా కూడా శాటిలైట్ పంపించి వాతావరణాన్ని అంచనేయడానికి, వాతావరణం ఎప్పటికప్పుడు తెలియపరచడానికి అధునాతనమైనటువంటి టెక్నాలజీతో అక్కడికి పంపించి వాతావరణాన్ని ఎప్పటికప్పుడు మనకు తెలియపరచడానికి ఇష్టపడింది. నిజం, వాస్తవం ఇది. అలా అయితే తెలియపరచగలరు, చంద్రుడి ద్వారా తెలియపరచగలరు, కానీ ప్రకృతిని నియంత్రించలేరు. ఇదిగో తుఫాన్ వస్తుందని తెలియపరచగలరు. కరెక్ట్గా చెప్పండి, ఈ కాలంలో తుఫాన్ ఎప్పుడు రాబోతుందో, ఎన్ని నిమిషాల్లో రాబోతుందో, ఎన్ని క్షణాల్లో రాబోతుందో, ఎంత తీవ్రంతో వస్తుందో, అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి అంటే దానికి కారణం చంద్రుడు తెలియపరుస్తున్నాడు, చంద్రుడిని పరిశీలిస్తున్నారు. ఇలా పరిశీలించబట్టే వాతావరణంలో వస్తున్న మార్పులు గమనించగలుగుతున్నారు. చిట్ట చివరిగా మాట చూపిస్తాను, ప్రతి ఒక్కరూ ఆయన చేసిన సృష్టి కార్యములను చూసి ఎలా భయపడాలో చెప్తున్నాడు దేవుడు. యిర్మీయా గ్రంథం, యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయము, యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయము ఏమనుందో చూడండి. అక్కడ యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయము ఇరవై ఒకటో వచనం, యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం, కన్నులుండి చూడకయు, చెవులుండి వినకయు, వివేకము లేని మూడులారా, వివేకము లేని మూడులారా, దేవుని యొక్క సృష్టి కార్యములను చూడలేని భ్రష్టులారా, కన్నులుండి చూడకు, చెవులుండి వినకయు, వివేకము లేని మూడులారా. ఈ మాట వినుడి, ఈ మాట వినుడి అన్నాడండి. ఏంటా మాట, ఏంటా మాట చూడండి ఒకసారి. సముద్రము దాటలేకుండాన్నట్లు దాని తరంగంలో ఎంత పొర్లినను, ఎంత ఘోషించినను, ఎంత ఘోషించినో దాన్ని దాటలేకుండాన్నట్లు నిత్య నిర్ణయము చేత ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు భయపడరా. సునామీ వస్తుందంటే భయం లేదా? సునామీకి భయపడతారా? సునామీకి భయపడతారా? దాన్ని నియంత్రించగలిగిన సమర్థత కలిగినటువంటి దేవునికి భయపడతారా? సునామీకి భయపడతారా? భయపడరా? భయపడమండి, మా దగ్గరికి రమ్మనండి, మేము దాన్ని ఎదుర్కొంటామండి. ఎన్నాళ్ళ గుర్తొచ్చేవే సునామీ,
మా ఇంటికి రా, మా ఇంటి ముంచే అంటావా? అల్లే ఎన్నాళ్ళ గుర్తొచ్చేవే తుఫాన రా అంటావా? అల్లే ఎందుకు అల్లే? ఆ మధ్యన ఏదో తుఫాన్ వచ్చి మొత్తం ఊరంతా కొట్టుకుపోతుందో కావడంట. ఇంట్లో బీరువాల పట్టుసీర ఉందనేసి వెనక్కెళ్ళిందంట. పట్టుసీర కొట్టుకుపోయింది, ఆవిడ కొట్టుకుపోయింది. ఏ ప్రమాదం లేకుండా సురక్షితంగా చూస్తుంటే కొవ్వెక్కుపోయిందే. ఏ ప్రమాదం లేకుండా సురక్షితంగా మనల్ని రక్షిస్తుంటే దేవుడంటే భయం లేక, దేవుడంటే భక్తి లేక జీవిస్తున్నామే. అసలు చందమామను ఎందుకు సృజించాడో ఖచ్చితంగా చెప్పాడు దేవుడు. సూర్యుని ఎందుకు సృజించాడో ఖచ్చితంగా చూపించాడు. దానికి ఒక నియమం పెట్టాడు. అది వాతావరణాన్ని మనకు తెలియపరచడానికి, వార్తలు ఇవ్వటానికి అది సరిపోతుంది. దాన్ని నియంత్రించే సామర్థ్యత ఈ ప్రకృతిలో ఎవ్వరికి లేదు, ఒక సృష్టికర్తకు తప్ప. చూడండి ఏమంటున్నాడు అక్కడ, ఏమన్నాడు 24వ వచనంలో, 24వ వచనంలో, వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఏమంటున్నారండి అక్కడ? రండి, ఇలా పిలవాలట, రండి 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 అని పిలవాలట. సినిమాలకు వెళ్తే నలుగురిని పిలుచుకుని వెళ్తారు, సినిమాకి వెళ్తే నలుగురు పిలుచుకుని వెళ్తారా లేదా? ఏమండి, ఎవరైనా షేరుమూల పెట్టుబడి ఎత్తారనుకోండి, ఆడవాళ్ళకి అమ్మట్నే సోగులు బాగా మిగిలిపోయి ఆ షేరుమూల పెట్టుబడి ఎవడెత్తున్నాడో మొత్తం అందరిని పిలుచుకుని వెళ్ళిపోయి అక్కడ కూర్చోబెట్టి అందరితో సంతకాలు పెట్టించేసుకుంటుంది. కానీ చర్చకు మాత్రం తీసుకురాదు. రండి మన దేవుని దగ్గరికి వెళ్దాం, దేవుని మాటలు ఎందు వస్తారా? రారు. నలుగురు కలిసి చర్చికి వస్తారా? నలుగురు చర్చి కలిసి దేవుని మాట్లాడడానికి వస్తారా? రారు. చూసారా, మన ఇంటి పక్కన ఉండి, మన చుట్టుపక్కల ఉండి, మన ఉంటు కతిమౌల అందరినీ కూడా దేవుని దగ్గరికి పిలుచుకుని మీరు ఎవరైనా వస్తారా చెప్పండి. ఇక్కడ ఏమన్నాడు? రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. భయము భక్తి, భయము భక్తి, భయముతో కూడిన భక్తి. భయము లేని భక్తి వ్యర్థం. అర్థమవుతుందా? భయపడాలి దేవుడు అంటే, దేవుడు అంటే భయపడాలి. ఎక్కడ పరలోకం మనకి ఇవ్వడేమోనన్న భయం నర నరాల్లో మనకు కనబడాలి ప్రియమైన వాళ్ళరా. మన దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే ఆయనే బైబుల్ మూసారండి. చూడండి ఒకసారి యిర్మీయా గ్రంథం, ఎవరు చెప్పిన ఒకటే. బైబుల్ మూసారా? బైబిల్ తెరవలేదా? తెరిచారా? ఆ తెరిస్తే చదవండి ఒకసారి, ఏమనుంది? యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం, దేవుడైన యెహోవా, వారు రండి దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును వాటి వాటి కాలమున కురిపించువాడు కదా. చందమామ ఋతువులు తెలియపరుస్తే, చందమామ ఋతువులు తెలియపరుస్తే, ఆ ఋతువుల ప్రకారముగా వర్షాన్ని కురిపిస్తే, ఆ వర్షం మన పొలాల్లో పండితే, ఆ పొలము ద్వారా మన కడుపు నిండితే మన హృదయం సంతోషంగా లేదా చెప్పండి? మన హృదయం ఆనందంగా లేదా? ఏలియా గారి కాలంలాగా మనకి కరువు వచ్చి పడిపోతే, నిన్న కాక మొన్న టమాటాలు 100 రూపాయలట, లైన్లో నుంచుని గంట సేపు నుంచుని ఆధార్ కార్డు ఇస్తే 100 రూపాయలు కిలో కిలో టమాటాలు ఇచ్చాడు. కరువు వస్తే ఏంటల్లా పరిస్థితి? కరువు వస్తే ఏంటి? ఏలియా గారి కాలాన్ని ఒక్కసారి తలంచుకుంటే, ఇద్దరు తల్లులు అగ్రిమెంట్ చేసుకున్నారట, ఏమన్నా తెలుసా? ఇద్దరు తల్లులు అగ్రిమెంట్ చేసుకున్నారంట, ఈరోజు మీ అబ్బాయిని ఒడుగు తినేద్దాం అనుకున్నారట. ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయారు చూడండి, ఆకలి. కానీ 4-5 ఏళ్ళు మన నోట్లోకి వెళ్ళేసరికి దేవుని విలువ తెలియలేదు మనకి. నిజం, అనుక్షణం అనునిమిషం అన్ని సమయాల్లో కూడా దేవుని మీద ఆనుకుని ఉండాలి. నేను మాట చెప్తాను, చివరిగా మాట చెప్తాను, మీ హృదయంలో నాటుకోండి ఖచ్చితంగా ఈ మాట. హృదయంలో నాటుకోండి ఖచ్చితంగా. మన ఆయుష్కాలం ఎంత చెప్పండి?
మన ఆయుష్కాలం ఎంత? గ్యారంటీ 60-70 సంవత్సరాలు గ్యారంటీయా? నా ఆయుష్కాలం నాకు ఎప్పుడు ముగిసిపోతుందో తెలీదు. తెల్లవారితే నేను ఉంటానో లేదో తెలీదు. తెల్లవారితే నేను ఉంటానో లేదో తెలీదు. నన్ను నిర్మించి భూమి మీద ఎంత సృష్టిని అనుగ్రహించిన ఆ దేవునికి ఏ సమాధానం చెప్తావు? ఆలోచించు, ఏ సమాధానం చెప్తావు ఆ దేవుడికి? ఒక్కసారి ఆలోచించండి. అక్కడ చెప్తున్నాడు, రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును వాటి వాటి కాలముల ఋతువుల ప్రకారం వర్షమును కురిపించి వర్షాకాలంలో వర్షాలు, ఎండాకాలంలో ఎండాలు, చలికాలంలో చలిలు, ఈ ఋతువులన్నీ తెలుపుటకు చంద్రుని నియమించిన మహానుభావుడు దేవుడు. ఆ చందమామ మీద చంద్రయాన 3 అని ప్రయోగం చేసి దక్షిణ దిశగా దిగిరారు. వాళ్ళకి తెలియని సంగతులు ఎన్నో దైవ గ్రంథంలో వ్రాసింది. ఇంకా 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 ఎన్నో మాటలు ఆ చందమామ కోసం ఎన్నో మాటలు రాస్తుంది. అందుకే నేను ఆ సబ్జెక్ట్ ఏమని పెట్టానంటే, రండి మన దేవుడు సృజించిన చంద్రుని గూర్చి తెలుసుకుని ఆయనకు భయభక్తులు కలిగి ఉందాం. ఆలోచన చేయండి, దేవుని కోసం ఉన్నతంగా బ్రతకండి. ఒక క్షణం మన జీవితంలో కోల్పోయినా మరలాది ఎన్ని కోట్లు పెట్టినా తిరిగి రాచుకోలేం. అది మాత్రం ఆలోచించండి, ఉన్నది ఆయుష్కాలం చాలా చిన్నదే. ఏ సమయంలో ఏమైపోతుందో తెలియదు. దేవుని కోసం ఏదో కొంత పని చేసుకుని ఆ సృష్టికర్త వెంపు మనం నిలబడేంటి హక్కు సంపాదించుకుందాం. ఆయన ముందు ఏమని నిలబడగలం చెప్పండి? నిలబడి శభాష అనేటట్లుగా మన జీవితం ఉందాం ప్రియమైన వాళ్ళరా. లోకం శాశ్వతం కాదని ఎన్నో పాటలు ఎన్నో వింటున్నావు, మర్చిపోతున్నావు, వింటున్నావు, మర్చిపోతున్నావు. అలా ఉండకూడదు. దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహిమగల తండ్రి, కృపగల దేవ తండ్రి, నీ కృపతో నీ దయతో నాయన సృజించినటువంటి ప్రతి వస్తువు మీద ఆకాశం